हेलो नमस्ते फ्रेंड्स, वेलकम टू माय चैनल, दिस इज दिव्या। चूसारा बैंगल्स अच्छे चाला बहुनाई। मन इंट्लो बैंगल्स तो मन इरा कलर्स कलर्स का मन चेसुकोवच्चु। आ प्रोसेस अनेदो शेर चेस्तुन्नानु ई रोजु। मुंदुगा वीट कोसम अयिते नेनु चूसारा मन की ओल्ड बैंगल्स उंटायि कदा, अवोकटे ओकटि आ बैंगल्स अयिते तीसुकुन्नानु। ओक थ्रेड, गम्मु अंड ओक सिजर अनेदि तीसुकुन्नानु। ई दारानि एंटंटे मनं मिनिमम 15 దారాలుగా మనం ఇలా మన రౌండ్గా మనకి గాజుకి ఎంత సైజ్ సరిపోతుందో చూసుకొని అంత సైజ్ అయితే మనం తీసుకొని దాన్ని 15 దారాలుగా తీసుకున్నాను, 15 తీసుకొని దానికి ఒకవైపు గమ్ అనేది పెడుతున్నాను। మినిమం 15 తీసుకోవాలని, కొంచెం పెద్దగా అయితే ఇంకెక్కువైనా తీసుకోవచ్చు। నేనైతే 15 తీసుకున్నాను దారాలు। మనం ఒక గాజుకి ఎంత సరిపోతుందో అంత దారం తీసుకుంటే సరిపోతుంది। इक दींटे बैंगल तस्कना बैंगल करक्ट ओटक करक्ट चक्सको दाँ गम पेको मन इला अंटुवाल चक्कर गम्मने मरी एक्वेकूदी अला एंक अगर अट्टला उबटी को दारमने को थिकनेस गिट्टे दाने वरक कटेको मन इला मन चूप्चने विधा चक्कर मन चुट्कोवाली गाजुकने को टाइट मन चुट्कोवाली असल लूजने अवकूद ఇలా మనం టైట్ గా గాజు మొత్తం చక్కగా నీట్ గా చుట్టుకోవాలి। లాస్ట్ లైన్ ఏంటంటే కొంచెం ఉంది అనగానే గమ్ అనేది కొంచెం పెట్టుకొని మనం స్టిక్ చేసుకోవాలి। ఇగోంచి ఇలా మనం చక్కగా గమ్ తో అండించుకోవాలి చక్కగా, దాన్ని ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత మన దగ్గర అండించే స్టోన్స్ ఉంటాయి కదండి, ఆ స్టోన్స్ అనేవి నేను తీసుకున్నాను। నేను ఏంటంటే సిల్వర్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను। ఇలా మనం అక్కడొకటి అక్కడొకటి మనం స్టిక్ చేసుకోవాలి। మీరు గోల్డ్ అయినా తీసుకోవచ్చు, నేను సిల్వర్ తీసుకున్నాను। ఇలా మనం గనక స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటాయి। మనం ఇలా అయినా వేసుకోవచ్చు, నెక్స్ట్ మనం ప్లేన్ గా కూడా వేసుకోవచ్చు। ఇలా కొంచెం దగ్గర దగ్గరగా అనేది అంటించుకున్నాను చక్కగా। మనకి ఇలా బైట్ అనేది కుందన్స్ దొరుకుతాయండి, గోల్డ్ కలర్ చిన్న కుందన్స్ బ్యాంగిల్స్ కి సరిపడంత సైజ్ చిన్నగా ఉంటుంది। ఆ కుందన్స్ మనం తెచ్చుకొని చక్కగా ఇలా మనం చక్కగా గాజునంతా అంటించుకోవచ్చు। ఇదిగోండి నేనైతే బ్యాంగిల్స్ చూసారా, నేనైతే చేశాను, చాలా బాగున్నాయి కలర్స్ అయితే। కలర్ అయితే ఇలా మనకి కరెక్ట్ గా మ్యాచింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది సారీకి। మనం బైట్ కొన్నా గానీ కలర్ కరెక్ట్ గా తెలియదు, కానీ ఇలా మనం చేసుకుంటే మాత్రం సారీ కరెక్ట్ కాంబినేషన్ గా అనిపిస్తుంది। ఆ తర్వాత నేను ప్లేన్ బ్యాంగిల్ నే చూపిస్తున్నాను, సేమ్ ఇదే ప్రాసెస్ అండి। నేను ఇది కూడా 15 దారాలు తీసుకున్నాను। తీసుకొని చక్కగా మనం స్టిక్ చేసుకోవాలి అంచున। ఇలా మళ్ళీ ఒక వేస్ట్ బ్యాంగిల్స్ చాలా అంటే అదొకటి అదొకటి మిగిలిపోతాయి కదా, మనం ఓడిపోతాయి, కొంచెం మిగిలిపోతాయి కదా, వాటిని మనం తిరిగి వేసుకోలేము। ఇలా గనక మనం ఉంచుకొని ఇలా మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటే మనకి చక్కగా యూస్ అవుతాయండి। చక్కగా మనం కలర్స్ ఎంచుకొని చక్కగా సారీస్ కి మ్యాచింగ్ అనేది వేసుకోవచ్చు। ఇదిగోండి నేనైతే ఇలా చుట్టేసుకున్నాను చక్కగా। ఇదిగోండి చక్కగా బ్యాంగిల్ అయితే నేను ప్లేన్ చేసేసాను। ఇలా మనం ప్లేన్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది। ఇందులో నేను కలర్స్ చూసారా, yellow ఒకటి చేసుకున్నాను, pink ఒకటి చేశాను, అలాగే ఈ కలర్ గ్రే కలర్ కూడా నేను చేశాను చక్కగా। ఇలా మ్యాచింగ్ కనగా మనం సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, సారీస్ కి అయితే కాంబినేషన్ కూడా చాలా బాగుంది। ఇవైతే మీకు నచ్చాయి కదా, మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి, చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ అనేవి। ఇవి కొంచెం తడవకుండా మనం చూసుకోవాలి, తడిస్తే ఏంటంటే కలర్ అంటే కొంచెం అది గమ్ అనేది పోతుంది కాబట్టి మనం తడవకుండా మనం చక్కగా యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి, సారీస్ కి కరెక్ట్ కాంబినేషన్ గా ఉంటుంది। ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను। ఇంకొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా కనుక నా ఛానల్ చూస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి। ఈ రకంగా యాక్టివేట్ చేస్తే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ, ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను।